శీర్షిక సర్పాలకు రెండు నాలుకలు ఉండడం మరియు సర్పాలు గరుడునికి ఆహారం కావడం రచన ఆచార్య ఎం జైదేవ్ గారు గళం కారుమూరి ప్రభంజన ఈ విషయం రచయిత ఆచార్య ఎం జైదేవ్ గారి చేత రచింపబడినటువంటి మహాభారతంలో జానపద కథాంశ కథలు అనేటటువంటి పుస్తకం నుంచి మహాభారతంలో కట్టుకథాంశ కథలు అనేటటువంటి విభాగం నుంచి గ్రహించబడినది ఇక కథలోకి వెళ్ళే ముందుగా మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి సర్పాలకు రెండు నాలుకలు ఉండడం మరియు సర్పాలు గరుడునికి ఆహారం కావడం ఈ రెండు కథలు సంస్కృత భారతంలోని ఆది పర్వంలోని ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో గరుడుని వృత్తాంతంలో చెప్పబడ్డాయి ఈ కథలను నైమిషారణ్యంలోని మునులకు ఉగ్రస్రవసుడు చెబుతాడు గరుడు చాలా గొప్ప బలవంతుడు అతన్ని ముందు దిక్పాలకులు దేవేంద్రుడు మొదలైన వారు కూడా నిలబడలేరు ఇతని తల్లి వెనత పెద్ద తల్లి కద్రువ వీరిద్దరూ కశ్యపుని భార్యలు కద్రువ కుమారులు నాగులు వినత కద్రువలు పందెం వేసుకుని ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలి అనుకుంటారు ఆ పందెంలో వెన్నత ఓడిపోయి కద్రువకు దాస్యం చేస్తూ ఉంటుంది ఆమె కుమారుడైన గరుడు కూడా కద్రువకు ఆమె కుమారుడైన నాగులకు దాస్యం చేస్తూ ఉంటాడు గరుడిని తల్లి దాస్య విముక్తి కావాలంటే అమృతం తెచ్చి తమకు ఇవ్వాలని నాగులు చెబుతారు గరుడు అమృతం తేవడం కోసం దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుడు మొదలైన దేవతలను జయించి అమృత కలశాన్ని గ్రహిస్తాడు దేవేంద్రుని వజ్రాయుధం కూడా గరుడుని ఏమీ చేయలేదు దానితో దేవేంద్రుడు తగ్గిపోయి గరుడునితో మైత్రి కోరతాడు అతనితో మైత్రికి గరుడు కూడా అంగీకరిస్తాడు అప్పుడు దేవేంద్రుడు అమృతాన్ని స్వీకరించిన వారు దేవతలకు బాధ కలిగించవచ్చు కాబట్టి అమృత కలసాన్ని ఇచ్చి వేయమని గరుడుని కోరతాడు దానికి గరుడు తాను ఒక కారణం చేత అమృతాన్ని తీసుకొని పోతున్నానని దాన్ని ఎవ్వరికీ తాగడానికి ఇవ్వనని దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చోట ఉంచుతానని దేవేంద్రుడు అదృశ్యంగా వచ్చి అమృత కలసాన్ని అపహరించవచ్చునని చెబుతాడు దానికి దేవేంద్రుడు సంతోషించి ఏదైనా వరం కోరుకోమని గరుడునికి చెబుతాడు గరుడు కద్రువా ఆమె కుమారులు తన తల్లిని మోసగించి దాస్యం చేయించుకుంటున్న విషయం గుర్తుకు తెచ్చుకొని వాటి మీద పగ సాధించడానికి దేవేంద్రునితో ఈ సోహమ సర్వస్వ కరిష్యామితుం భవేయుర్భజగా సక్రమమ భక్ష్యా మహాబలా ఇది ఆదిపర్వం ముప్పై నాలుగవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం మహాబలవంతులైన సర్పాలు నాకు ఆహారం కావాలి అని కోరతాడు అలాగే అవుతాయి అని దేవేంద్రుడు ఆ వరాన్నిస్తాడు ఆ తరువాత గరుడు అమృత కలసాన్ని తీసుకొని నాగుల దగ్గరకు వచ్చి వారందరితో నాగులారా మీరు కోరిన విధంగా నేను అమృతాన్ని తెచ్చాను దీన్ని ఈ దర్భల మీద ఉంచుతున్నాను మీరు స్నానం చేసి శుచులై వచ్చి అమృతాన్ని త్రాగండి అమృతాన్ని తెస్తే నా తల్లి దాసీత్వం తొలుగుతుందని మీరు చెప్పారు ఆ మాట ప్రకారం అమృతం తెచ్చాను ఇప్పటి నుంచి నా తల్లి మీ దాసీత్వం నుంచి విముక్తురాలయ్యింది అని చెబుతాడు నాగులు ఆ మాటలకు అంగీకరించి స్నానం చేయడానికి వెళ్తారు ఇంద్రుడు అక్కడికి అదృశ్యంగా వచ్చి దర్భల మీద ఉన్న అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు నాగులు స్నానం చేసి అమృతాన్ని తాగాలన్న కోరికతో వస్తారు అయితే దర్భల మీద అమృత కలసం లేకపోవడం గమనించి దాన్ని ఎవరో దొంగిలించారని వారు భావిస్తారు సోమస్థానమిదం చేతి దర్భాంస్తే లిలుహుస్తదా లిలుస్త తోద్విధాకృత జిహ్వా సర్పాణం తేన కర్మణ ఇది ఆదిపర్వం ముప్పైనాలుగువధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం దర్భల మీద అమృత కలసం ఉంచటం వల్ల నాగులు దర్భలను నాకుతారు అలా నాకడం వల్ల వాటి నాలుకలు రెండుగా చీలుతాయి ఈ కారణం చేతనే నేటికీ పాములకు రెండు నాలుకలు ఉన్నాయి అప్పటి నుంచి గరుడు సర్పాలను భుజిస్తూ పక్షులన్నిటికీ రాజై సుఖంగా ఉన్నాడు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది పై కథలో గరుడు సర్పాలను ఆహారంగా స్వీకరించడానికి దేవేంద్రుడు అతనికి వరం ఇవ్వడం అనేది కారణంగా చెప్పబడింది అలాగే దర్భలను పాములు నాకడం చేత వాటి నాలుక రెండుగా చీలినట్లు చెప్పబడింది భారతంలో గరుడుని పుట్టుక అత్యంత విశాలమైన పెద్దదైన దేహాన్ని అతను కలిగి ఉండడంతో పాటు దేవతలందరినీ జయించగల బలపరాక్రమాలను అతను కలిగి ఉండడం మొదలైన ఈ కథ అంతా అనేక అద్భుత సంఘటనలతో కూడి ఉంది ఇదంతా కల్పితమే లోకంలో గద్ద చాలా శక్తివంతమైన పక్షి అది చాలా వేగంగా ఎగురగలదు చాలా బలమైనది కూడా గద్ద వేగంగా ఎగురుతూ వచ్చే చెట్టు మీద కూర్చుంటే చెట్టు కంపిస్తుంది అంతటి వేగం దానికి ఉంది అది సర్పాలను తింటుంది ప్రకృతిలో కొన్ని ప్రాణులకు కొన్ని ప్రాణులు ఆహారంగా కనిపిస్తున్నాయి పిల్లికి ఎలుక పాముకు కప్పలు ఎలుకలు మొదలైనవి దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు అలాగే గద్దలకు పాములు ఆహారంగా ప్రకృతిలో ఉన్నాయి దీన్ని గమనించిన ప్రాచీన కవి లోకంలో అత్యంత శక్తివంతమైన గద్దను నాయకునిగా చేసుకొని దానికి అమానుషమైన అద్భుతమైన కల్పనలను జోడించి గరుడుని వృత్తాంతాన్ని రచించాడు ఈ కథ చాలా ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఉంది దీన్ని కల్పించిన కవి యొక్క కల్పనా చాతుర్యం చాలా గొప్పది అతడు మహాకవి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ కారణం చేతనే గరుడుని వృత్తాంతాన్ని ఆస్తికులు సంప్రదాయవాదులు వాస్తవమని భావిస్తున్నారు అలాగే నమ్ముతున్నారు కానీ హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇది వాస్తవం కాదు పూర్తిగా కల్పన ప్రకృతిలో పాములకు నాలుక చివర చీలి రెండు నాలుకలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అలాగే పాములు గద్దలకు ఆహారంగా ఉన్నాయి ఈ రెండు విషయాలను గమనించిన కవి పైన గరుత్మంతుని కథలో వాటిని కల్పించి చెప్పాడు అందువల్లనే ఇవి కట్టుకథలు అవుతున్నాయి ఇవి కూడా జానపద కట్టుకథల ప్రభావంతో పండిత కవి కల్పించినవే నన్నయ్య ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో రెండవ వచనం నుంచి నూట ఇరవై రెండవ పద్యం వరకు ఉన్న నూట ఇరవై యొక్క పద్య గజ్యాల్లో గరుడిని వృత్తాంతాన్ని వివరించాడు నన్నయ్య మూలాన్ని అనుసరించి ఈ కథను రాశాడు ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు ఇంతటితో సర్పాలకు రెండు నాలుకలు ఉండడం మరియు సర్పాలు గరుడునికి ఆహారం కావడం అనే విషయాలు పూర్తయ్యాయి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి